ఇలా బీజేపీ పక్షాన ఉండేటువంటి అభ్యర్థి విలువలు వదులుకొని సిద్ధాంతాలు వదులుకొని జీవితకాలం మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా భిన్నంగా ఇలా బీజేపీ అభ్యర్థి అయిపోయిండు ఆయన ఏకంగా పదవిచ్చి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఉన్నతంగా చూసినటువంటి కేసీఆర్నే బొందబెడతానని మాట్లాడతాడు ఆయన సంస్కారం అది ఆయన ఓ పచ్చి భూకబ్జాదారుడిగా రూడి అయిన తర్వాతనే ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తప్ప ఆయన ఎప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గాని పార్టీ గాని ఎన్నడూ కూడా ఆయనను తక్కువ చేసింది లేదు ఆయన బహిరంగంగా తప్పులు చేసి ఆయనకైన దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు దాన్ని కప్పిపుచ్చుకొనికే ఈ రోజు బీజేపీ వేషం వేసుకొని 190 అబద్ధాలు మాట్లాడితే అది నిజమైతదానండి అందుకే ఇప్పుడు దీక్షకు పూనుతున్నటువంటి బీజేపీ నాయకులకు నేను స్ట్రెయిట్ గా సవాల్ విసురుతున్నా మీ కేంద్ర ప్రభుత్వం చేత ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపల మీకు దమ్ముంటే మీరు మాట్లాడేది నిజమే అయితే మీ కేంద్ర ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి కోరిక ఉంటే ఆ మనసు ఉంటే మీకు ఆ మనసు ఉందని రుజువు చేసుకోదలుచుకుంటే సాయంత్రం 5 గంటల లోపల కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంటనైనా మేము కొంటాము అనే ఉత్తరం తీసుకోండి సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి తెప్పియలేకపోయినా మీ చాతగాలేదు రాజీనామా చేయండి మీ పదవులకు రాజీనామా చేయండి ఆ బండి సంజయ్ కావచ్చు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు మీకు నిజంగానే రైతాంగ అంశాల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మనుషులైతే మాట కట్టుబడి ఉండాలనేటువంటి స్వభావమే ఉంటే కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా మేము కొంటామన్నాక కేసీఆర్కి ఏం కష్టం అని మాట్లాడుతున్నారు కదా మీరు మరి అదే నిజమైతే సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి ఉత్తరం తెప్పియండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రేపు యాసంగి లేసే ఓట్లను కొంటది లెటర్ తెప్పియండి మేము మాట్లాడే దాంట్లో అబద్ధం ఉంటే మేము మాట్లాడింది తప్పంటే వ్యవసాయ మంత్రిగా రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఛాలెంజ్ స్వీకరించండి దమ్ముంటే మొత్తం కొంటాం తెలంగాణలో పండే పంట కొంటాము అని ఒక వాక్యం కేంద్రం నుంచి తీసుకోండి ఏం కష్టం మరి మీకు మీరు మాట్లాడేది నిజమైతే సాయంత్రం లోపల మీరు కేంద్రం మొత్తం ఓట్లు కొంటదనేటువంటి లేఖ మీరు తెప్పిస్తే మీరు మాట్లాడిన మాటకు అర్థం ఉన్నట్లు తెప్పియండి దమ్ముంటే ఒక హుజూరాబాద్ కోసమే మీరు ఎన్ని డ్రామాలు ఆడతారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60 లక్షల పైచిలుకు రైతాంగం యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిగా ఒక వ్యూహం లేదు ఒక పద్ధతి లేదు